అక్కడి నుంచే అక్కడి నుంచే నేను చూశాను సార్. యూ సో ఫన్నీ సార్, ట్రాలీ కూడా అవసరం లేదు మీకు. కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అని చూస్తే జాలి వస్తుంది సార్, గుడ్లా మోసుకెళ్తారా? మీరు బ్యాగ్ ఎప్పుడైతారో ఎప్పుడు తీతారో కూడా తెలుసు సార్. మెటల్ నీకు తెలిసిందేంటి ఈ బ్యాగ్ విషయం? ఇది ఎప్పుడైతారు? వాడికంటే ముందు నీకే వేసాను. ఇన్క్రెడిబుల్ ఇండియా. క్రీడ మాసీలో ఉన్నాడు మనోడు సూరిబాబు. ఫేస్ టైమ్ లో కన్నా బయట బాగున్నావు. ఫేస్ టైమ్ లోనే బాగున్నావు. సర్లే పద ఇంటికి వెళ్దాం. నా కంఫర్ట్ కోసం నేను వేరే ఇల్లు చూసుకున్నాను. ఎవరి ఇల్లు? రవితేజ. ఆయన బెంగాల్ టైగర్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ రవితేజ కాదు, మరి పండిట్ రవితేజ. వాడెవడు? లాభం లేదురా, గ్రహస్థితి బాగోలేదు, చేతిలో రేఖలన్నీ అరిగిపోయాయి. పెళ్లి గురుజీ, ఇప్పుడు ఏం చేయాలి గురుజీ? నీ రేఖలన్నీ రింగ్ రోడ్లా పడాలంటే, నీ జాతకం బాగుండాలంటే సెకండ్ సెటప్ పెట్టే. మొదటి సెటప్ తో ప్రాబ్లం రాకుండానే సెకండ్ సెటప్ ఎలా పెడతాం గురుజీ? ఒరే పిచ్చోడా, పంచర్ అవ్వలేదు కదా అని డిక్కీలో స్టెఫిన్ పెట్టుకోవడం మానేస్తావా? నేను కన్విన్స్ అయ్యాను గురుజీ. నేను కన్విన్స్ అవ్వాలా? అర్థమైంది గురుజీ, తీసుకోండి. గురుజీ పెట్టేస్తా, సెకండ్ సెటప్ పెట్టే మీకు కనిపిస్తా. నాకు కావాల్సింది అదేరా, నువ్వు మళ్ళీ రావాలి. ఆన్లైన్ లో హౌస్ బుక్ చేసింది. ఓహో మీరేనా? ఏమై సార్ ఉండుకోండి. మిమ్మల్ని చూస్తే ఆనందంలో కొట్టుకుంటున్నాను. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఇలాగే కొట్టుకుంటాను. దట్స్ మై వీక్నెస్. బై ది వే, ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటాను. ఐఎమ్ హుడ్, రాబిన్ హుడ్. మనుషులతోనే ఆడుకుంటా. ఇక్కడ ఎప్పుడే కొట్టుకోండి. హూ ఇస్ దిస్? షో ద హౌస్. దట్స్ ద హౌస్. హే, నైస్ ఫ్లవర్స్, నైస్ ఇంటీరియర్, లాఫింగ్ బుద్ధా, సో క్యూట్. ఇల్లు ఎలా ఉంది? నెట్ లో చూశానుగా. లైవ్ లో ఎలా ఉంది? నెట్ లో ఉన్నట్టే ఉంది. మంత్లీ 2 lakhs. 2 lakhs? ఐఎమ్ కంఫర్టబుల్. అడ్వాన్స్ 10 lakhs. 10 lakhs? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓ, ఏం కంఫర్టబుల్! ఈ పొట్టు నేను మాయ చేస్తున్నాడు, దీనికి 5000 ఎక్కువ. నాకు ఎక్స్ట్రా 5000 అక్కర్లేదు, చెప్పింది ఇస్తే చాలు. హీ సచ్ ఎ నైస్ పర్సన్, సో హంబుల్. అమెరికన్ అనిపించావు. ఎవ్రీ మంత్ 10% రెంట్ పెరుగు. కూల్ కూల్ పండెట్, కూల్. ఏంటి కూల్? 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు, నెలలు పెంచుతారా? రాబిన్ హుడ్ 9 నెలలు ఉంటానన్నాడు, మిగతా 3 నెలలు నువ్వు ఉంటావా? నాకేం దొరదా? అరే నార్మల్ చెక్ ఆర్ క్యాష్, రెండు ఓకే. టేక్ దిస్. ఏంటిది? మా ఇంట్లో ఉండడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓ, ఇంట్లో మేకలు కొట్టకూడదు, పోస్టర్స్ అంటించకూడదు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ పార్టీ పెడితే నన్ను కంపల్సరీగా పిలవాలి. యా ష్యూర్ ష్యూర్, మీరే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, తీసుకోండి. ఏంటిది? రోజు నాతో ఎలా ఉండాలో చెప్పే నా కంఫర్ట్స్ బుక్, రాబిన్ హుడ్ కంఫర్ట్స్. చదివి వీటి మీద సంతకం పెట్టండి. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు అడిగినంత రెంట్ ఇస్తున్నాను. మీ కంఫర్ట్స్ మా కంఫర్ట్స్. కంఫర్ట్స్ ఏమైనా మిస్ అయితే FBI దిగుద్దా? యు మీన్ అమెరికన్ పోలీస్? నీకంత సీన్ లేదులే, మీకంత ప్రాబ్లం లేదులే. మీకే ప్రాబ్లం వచ్చినా నన్ను టచ్ చేయండి. చేస్తా, టచ్ చేస్తా, స్మార్ట్ బాయ్. చాలా అన్యాయం సార్, అట్ట కొట్టుకొని అక్కడ మొత్తం ఊడింది.